हाय फ्रेंड्स अंदर की ना हृदयपूर्वक नमस्कार। सो ना पेर डाक्टर कोंडूर किरण कुमार वर्म। सो ना नीन एमबीबीएस दाने तरह एमडी चैसा यशोद हास्पिटल मल्लकपेट हेड आफ् द डिपार्टमेंट एमर्जेंसी डिपार्टमेंट हेड पे गत 3 संवत्सरालुगा मूर्छ व्याधि फिट्स। सो दीन पैन मन या पुरातन कल नीचे इप्ड आधुनिक कल वरकू तस्कटे चाल अपोहनाई मूर्छ व्याधि गुरी। सो ఒకటి పురాతన కాలంలో మూర్చ వ్యాధి వస్తేనంటే దయ్యం పట్టింది అనుకునేవాళ్ళు, మూర్చ వ్యాధి వచ్చింది దయ్యం పట్టింది అనుకునేవాళ్ళు. కానీ రాను 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 అది ఏమైందంటే అది ఒక జబ్బు లాంటిది. ఎలాంటి జబ్బు, ఎందుకు వస్తుంది అనేది ఒక్కొక్కరిలో ఒక్కొక్క కారణం ఉంటుంది. ఫస్ట్ మూర్చ గురించి మాట్లాడుకుంటే ఫిట్స్ ఎలా, ఫస్ట్ మనం ఏం చేయాలంటే అది ఫస్ట్ మూర్చ వ్యాధా కాదా ఫిట్సా కాదా అని ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోగలుగుతాం, ఒకటి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా వస్తుంది ఫిట్స్ అనేది. కొంతమందిలో ఏంటంటే కాళ్ళు చేతులు గట్టిగా ఇలా ఆడుతూ ఉంది, ముందరికి వెనక్కి కొట్టుకోవడం, గట్టిగా స్టిఫ్ అయిపోతుంది, బాడీ మొత్తం గట్టిగా అయిపోతుంది. అలాగే నోటి నుంచి నొరగ రావటం, అంటే సెలైవ మన లాలాజలం ఏదైతే ఉందో నోటి నుంచి నొరగలాగా బయట రావటం, పళ్ళు గట్టిగా కొరకటం, పళ్ళతో పాటు కొన్నిసార్లు ఏంటంటే రెండు పళ్ళకి మధ్యలో పై పళ్ళు కింద పళ్ళ మధ్యలో నాలుగు కూడా కట్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది, నాలుగు కరుచుకోవటం, దాని తర్వాత కళ్ళు పైకి తేలేయటం. ఇంకా కొంతమందిలో వాళ్ళకి తెలియకుండానే మూత్రం పోవటం, మలం ఆ టైంలో వాళ్ళకి తెలియకుండా జరిగిపోతుంది, మూత్ర విసర్జన మల విసర్జన జరిగిపోవటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి ఒక కొంతమందిలో, ఇంకొంతమంది పేషెంట్లు ఏంటంటే ఒట్టిగా కాళ్ళు మాత్రమే కొట్టుకోవటం, అంటే స్పృహ ఉంటుంది, కొంతమందిలో స్పృహ ఉంటుంది. కొంతమంది ఇలాగే బ్లాంక్గా చూస్తూ ఉంటారు, అంటే ఇలా స్టేరింగ్ లుక్ ఇలాగే చూస్తూ ఉంటారు. వాళ్ళల్లో కాళ్ళు చేతులు కొట్టుకోవచ్చు, కొట్టుకోకుండా కూడా ఉండొచ్చు. సో ఇలా మూర్చ అనేది చాలా రకాలు ఉన్నాయి. సో ఆ చాలా రకాల సంబంధించిలో దానికి సంబంధించిన మందులు కూడా ఉంటుంది. ఇప్పుడు దానికి ఫస్ట్ మనం కనుక్కున్నాం ఇది మూర్చ లేదా ఫిట్స్ అని కనుక్కున్నాం. దీని తర్వాత మనం ఏం చేయాలి, ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాం అనుకోండి, సేమ్ డాక్టర్లు దానికి సంబంధించిన మూర్చ తగ్గించడానికి మందులు వాడతాం. మనం ఏం చేయగలుగుతాం, సాధారణ వ్యక్తులుగా ఉన్నాం, లేదు నేను ఇంట్లో ఉన్నాను నా దగ్గర మందులు ఉండవు కదా, నేను డాక్టర్ అయినప్పుడు నా దగ్గర ఇంట్లో మందు ఉండకపోవచ్చు, ఆ టైంలో ఒక సాధారణ వ్యక్తికి నేనేం చేయగలను లేదా మనం ఏం చేయగలం, సింపుల్ ఫస్ట్ అది మూర్చ అని తెలుసుకుందాం. దాని తర్వాత ఏం చేయాలనేది పెద్ద క్వశ్చన్ అందరికీ. క్వశ్చన్తో పాటు దీనిపైన చాలా అపనమ్మకాలు ఉన్నాయి. ఏంటివంటే మన ఈ అపనమ్మకాలు రావడానికి కూడా చాలా కారణాలు. ఒకటి మనపైన సినిమాల నుండి సినిమాల ప్రభావం. సినిమాలు ఏం చూపిస్తారు, మూర్చ రాగానే ఏం చేస్తారు, పరిగెత్తుకుంటాయి వెళ్ళి తాళాలు కీస్ ఉంటాయి కదా, ఐరన్ బాడీ ఐరన్ మెటల్స్ ఐరన్ అదే ఇనప వస్తువులు తీసుకొచ్చి చేతిలో పెడతారు, అరి చేతిలో ఆగిపోతుంది. సో అలా మనకు సినిమాలో చూపించి ఏమైందంటే ఫైనల్గా సో అదే ట్రీట్మెంట్ అని ఫీల్ అవుతున్నాం మనం. సో అది యాక్చువల్గా కరెక్ట్గా చెప్పాలంటే అదొక అపనమ్మకం. ఐరన్ వస్తువులు అంటే ఇనప వస్తువులకి ఫిట్స్ ఆగిపోవటానికి ఎలాంటి సంబంధం లేదు, మరి ఎందుకు ఆగిపోతుంది, సింపుల్ అండి. ఏ మనుషులైనా కూడా ఎలాంటి ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద ఫిట్స్ అంటే 90% మూర్ఛ లక్షణాలు 2 నుంచి 3 నిమిషాలు మాత్రమే ఉంటాయి ఒక పేషెంట్కి వస్తే. సో మీరేం చేస్తారు, ఆ పేషెంట్కి ఫిట్స్ వచ్చింది తెలుసుకోవాలి, ఇనప వస్తువుల కోసం అటు ఇటు ఇటు పరిగెత్తి తీసుకొచ్చినప్పుడు 2 నిమిషాలు గడిచిపోతుంది. సో ఆ 2 నిమిషాలు 2-3 నిమిషాల తర్వాత చేతిలో పెడతారు. యాక్చువల్గా ఏంటంటే ఫిట్స్ తనంతట తాను ఆగిందంటే ఆ 2 నుంచి 3 నిమిషాలు తనంతట తాను ఆగింది, మీరు ఇనప వస్తువులు పెట్టడం వల్ల ఆగలేదు అది. సో మనం ఏంటంటే కోయిన్సిడెన్స్, అది ఓ ఇది పెట్టడం వల్ల ఆగిందని అంతేగాని దానికి దీనికి అస్సలు సంబంధం లేదు. ఇంకొకటి మన దక్షిణాది రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో ఇంకా మనకు నవ్వు వస్తుంది కరెక్ట్గా చెప్పాలంటే, అలాంటి ఒక వింత ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. ఎలా అంటే ఒక పేషెంట్కి మూర్చ వచ్చింది అనుకోండి, పేషెంట్ ఇలా కొట్టుకుంటూ ఉంటారు, మన వాళ్ళు ఏం చేస్తారు, వాడి రబ్బర్ చెప్పలు వాడేవాళ్ళం చిన్నప్పుడు, పేరగాని చెప్పలు లాంటివి ఇప్పటికీ వాడుతూ ఉన్నారు చాలా ప్రాంతాల్లో. ఆ రబ్బర్ వాడిన రబ్బర్ చెప్పుని పేషెంట్ ముక్కు ముందర పెడతారు, అంటే ఆ రబ్బర్ చెప్పు వాసన చూస్తే ఫిట్స్ తగ్గిపోతుందంట. సో ఇలాంటి మన దక్షిణాది రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇవన్నీ మూఢనమ్మకాలే. సో ఇనప వస్తువుల వల్ల ఫిట్స్ తగ్గిపోతుండటం మూఢనమ్మకమే, ఆ రబ్బర్ చెప్పు వాసన చూపిస్తే ఫిట్స్ తగ్గిపోతుండడం కూడా మూఢనమ్మకమే. సో ఈ మూఢనమ్మకాలు పక్కన పెడితే మనం ఏం చేయాలి అంటే పేషెంట్ని మనం ఎలా కాపాడుకోవాలి. ఒకటి మనం ఏమన్నా చేయగలిగితే అంటే మన ఇంటి దగ్గర కానీ చుట్టుపక్కల ప్రాంతాలని ఒక చేశారనుకోండి మన పేషెంట్ ప్రాణం కాపాడడం వల్ల అవుతాం. ఏంటది, ఒక పేషెంట్ని ఇలా ఉంటారనుకోండి, పేషెంట్ని ఎడం వైపుకి తిప్పి పడుకోబెట్టాలి. పేషెంట్ ఎలా పడుకోన్నారు, ఆ పేషెంట్ని ఎడమవైపుకి తిప్పి పడుకోబెట్టాలి, అంటే ఒక పక్కకి. ఏమవుతుంది దానివల్ల, ఏమన్నా ఫిట్స్ అని ఆగిపోతుందా సార్, అంటే ఫిట్స్ ఆగదండి.
ఎవరు ఫిట్స్ వల్ల చనిపోరు. మరి ఎందుకు చనిపోతారు ఫిట్స్ వచ్చి? నోట్లో ఉండే ఏదైతే సెక్రిషన్స్ అంటే లాలాజలం ఉంటుంది కదా, ఆ లాలాజలం అనేది ఫిట్స్ వచ్చినప్పుడు కంట్రోల్ ఉండదు, మనకి మింగలేం లాలాజలాన్ని, ఎందుకంటే స్పృహలో ఉండరు కాబట్టి. స్పృహ లేకపోవడం వల్ల నోట్లో ఉండే లాలాజలం అంతా ఊపిరితిత్తులోకి వెళ్ళిపోయి దాన్ని యాస్పిరేషన్ అంటాం. ఆ యాస్పిరేషన్ వల్ల గాలి ఆడక చనిపోతారు. అంతేగాని ఫిట్స్ ఇలా కొట్టుకోకుండా ఎవరు చనిపోరన్నాడు. సో ఈ పక్కకు పెట్టడం వల్ల ఏమవుతుంది, నోట్లో ఏదైతే లాలాజలం ఉందో అంత కింద పడిపోతుంది. ఇలా పడుకోబెడతావు మొత్తం అంతా కింద పడిపోతుంది. అంటే నోట్లో ఉండేంత గురుత్వాకర్షణ శక్తి అంటాం కదా, దానివల్ల అంతా కిందకు వచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఊపిరితిత్తులకు పోయేదానికి ఛాన్సెస్ ఉండదు. ఊపిరితిత్తులకు పోలేకపోతే ఏమవుతుంది, గాలి తీసుకోవడానికి ఇబ్బంది కాదు. గాలి తీసుకోవడం కాకపోతే ప్రాణాపాయం జరగదు. ఇంకా ఫిట్స్ అంటారా, తనంతగా తనే 90% కేసులో తగ్గిపోతుంది. సో మనం చేయాల్సిన ఫస్ట్ పని పక్కకు తిప్పి అంటే ఎడమవైపుకి తిక్కి పడుకోబెట్టాలి. దాని తర్వాత ఆటోమేటిక్గా ఒక 3 to 5 minutes తర్వాత అతను కూడా కాన్షియస్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే, నాలుగు కరుచుకుంటారు వాళ్ళు. సో నాలుగు కరుచుకున్నప్పుడు ఏమవుతుంది, రెండు పళ్ళ మధ్యలో నాలుగు ఉండిపోతుంది. కొన్నిసార్లు కట్ అవ్వడానికి కూడా ఆస్కారం ఉంటుంది. దాన్ని చేయడానికి ఏమన్నా పెట్టాలంటే స్పూన్స్ లాంటివి ఈ రెండు పళ్ళ మధ్యలో, ఇంకా వుడెన్ మెటీరియల్స్ స్పూన్స్ ఉంటాయి, ప్లాస్టిక్ స్పూన్స్ కానీ ఇనప స్పూన్స్ కానీ వుడెన్ స్పూన్స్ కానీ రెండు పళ్ళ మధ్యలో అంటే పై పళ్ళు కింద పళ్ళ మధ్యలో పెట్టినారనుకోండి, ఆ టంగ్ అనేది బయట గాహనం ఉంటుంది, అంటే నాలుగు కరుచుకోవడం ఉండదు. సో ఆ విధంగా మనం ఆ టైం ప్రొటెక్ట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు అలా చేశారు, హాస్పిటల్కి తీసుకొచ్చారు, మరి మేమేం చేస్తాం యాజ్ ఎ డాక్టర్గా మా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి ఎందుకు వచ్చిందో చూసుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్కరిలో ఒక్కొక్క కారణం ఉంటుంది, పిల్లల్లో ఒక కారణం ఉంటుంది, పెద్దల్లో ఒక కారణం ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ మనం పిల్లల జోలికి వస్తే, పిల్లలకి ఎందుకు రావడానికి ఆస్కారం ఉంటుంది, కామన్గా చిన్నపిల్లల్లో అంటే 5 సంవత్సరాల లోపు ఉండే పిల్లలు కామన్గా వచ్చేది ఎందుకంటే జ్వరం. ఎక్కువ జ్వరం వచ్చిందనుకోండి వాళ్ళకి ఫిట్స్ వస్తుంది. ఎక్కువ జ్వరం వచ్చిన పిల్లల్లో ఫిట్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. అప్పుడు మళ్ళీ భయం, సార్ ఫిట్స్ వచ్చింది కదా, మెదడులో ఏమైనా ప్రాబ్లం ఉందా లేదండి. ఇప్పుడు జ్వరం వచ్చి రోజుకి ఒకటి రెండు సార్లు వచ్చింది అనుకోండి ఫిట్స్, అది దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు, అది నార్మల్ ఫినామినన్ చిన్నపిల్లల్లో, అది చాలా నార్మల్. దాని అలాంటి కండిషన్స్లో మనం ఎలాంటి ఫిట్స్కి సంబంధించి అంటే మూర్ఛకు సంబంధించిన మందులు వాడాల్సిన అవసరం ఉండకపోవచ్చు, 99% ఉండకపోవచ్చు. ఎందుకంటే జ్వరం వల్ల వచ్చిన ఫిట్స్ అంటారు దాన్ని ఫెబ్రైల్ సీజర్స్ అంటారు దాన్ని. అది కూడా అంటే సింపుల్ ఫెబ్రైల్ సీజర్స్ అంటే 1-2 సార్లు వచ్చింది 24 గంటలు. అలా కాదు, జ్వరం వచ్చింది ఒక రోజులో 5-6 సార్లు వచ్చింది ఫిట్స్ అనేది, అప్పుడు ఏదో ప్రాబ్లం, నిజంగా ఏదో ప్రాబ్లం ఉన్నట్టే. అప్పుడు ఖచ్చితంగా మనం ఎందుకు కారణాలు ఎత్తుక్కోవాల్సి ఉంటుంది. చిన్నపిల్లల ఫస్ట్ కామన్ ఏముంటుంది, మెదడు వాపు జబ్బు. సో మెదడు వాపు జబ్బు వల్ల ఫిట్స్ రావడానికి ఫస్ట్ ఆస్కారం ఉంటుంది. సో దానికి సంబంధించి ఇంకేముంటుంది, మెదడు వాపు మూర్ఛతో పాటు తీవ్రమైన తలనొప్పులు ఉండటం, వాంతులు అవ్వటం, సో ఇలాంటి స్పృహ లేకుండా కోమాలోకి వెళ్ళిపోవటం, ఇలాంటి లక్షణాలు ఉంటాయి. సో అప్పుడు దాని మెదడు వాపు సంబంధించిన లక్షణాల కింద వచ్చి దానికి ట్రీట్మెంట్ ఉంటుంది. ఇంకా వేరే వేరే కారణాలు ఉంటుంది, చిన్నపిల్లలు కాబట్టి వేరే ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇంకా సోడియం అలాంటి తగ్గిపోవటం కానీ లేకపోతే మెదడులో రక్తం చిట్లిపోవడం, చిన్నపిల్లలు కొంతమంది స్ట్రోక్ అవ్వడం కూడా చూస్తూ ఉంటాం, అది కాకపోతే తక్కువ శాతంలో చూస్తాం చిన్నపిల్లల్లో. సో ఇవి చిన్నపిల్లల కారణాలు. పెద్దలకు వచ్చేటప్పటికి పెద్దల్లో కూడా సేమ్ చాలా కారణాలు ఉంటుంది. ఒకటి, పెద్దల్లో అయితే జ్వరం వల్ల పెద్దల్లో ఫిట్స్ రావడం ఆస్కారం అనేది చాలా తక్కువ. చిన్నపిల్లలకి పెద్దలకి డిఫరెన్స్ వస్తుందంటే, జ్వరం వచ్చి 1-2 సార్లు ఫిట్స్ వచ్చిందా చిన్నపిల్లలు, అది నార్మల్, దానికి ఏం వాడాల్సిన అవసరం లేదు, జ్వరం మాత్రలు దాని తర్వాత తడి పట్టేసి తోడుచు చిన్నపిల్లలు. అదే పెద్దలకు వచ్చిందనుకోండి, ఒక్కసారి ఫిట్స్ వచ్చినా కూడా పెద్దల్లో అది జ్వరం వల్ల వచ్చింది కాదు, ఇంకా వేరే కారణాలు ఏదైనా ఉండటానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఆ కారణాలు ఏదైనా ఉన్నా కూడా మనం చూసుకొని దాన్ని ట్రీట్మెంట్ ఇచ్చుకుంటుంది. మరి పెద్దల్లో ఏమేమి కారణాలు ఉండొచ్చు, ఫస్ట్ పెరాలసిస్, స్ట్రోక్ అంటాం, స్ట్రోక్లో కూడా ఫిట్స్ వస్తుంది. దాని తర్వాత మెదడుకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్, దానివల్ల రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా కొంతమందిలో మన ఒంట్లో ఉండే సోడియం పొటాషియం లవణాలు ఉంటాయి, వాళ్ళ ఎలక్ట్రోలైట్స్ అంటాం వాటిని, ఆ ఎలక్ట్రోలైట్స్ వల్ల కూడా రావటం, తక్కువ సోడియం తగ్గిందనుకోండి కోమాలోకి పోవటం, ఫిట్స్ రావటం అలాంటి ఉంటుంది. ఇంకొకటి, కొంతమందిలో గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కొన్ని లక్షణాల్లో మెదడుకు రక్త ప్రసరణ అందక దానివల్ల కూడా ఫిట్స్ వస్తుంది. ఇంకొంతమందిలో ఏంటంటుంది, షుగర్ పేషెంట్లు ఎస్పెషల్గా షుగర్ డౌన్ అవుతుంది వాళ్ళకి, షుగర్ డౌన్ అయితే ఒక పాయింట్ వరకే వాళ్ళు తట్టుకోగలుగుతారు, కోమాలోకి వెళ్తారు, స్పృహలాన్ని పడతారు, మరి షుగర్ వస్తే నార్మల్ అవుతారు. కానీ కొన్ని గంటల పాటు అలాగే వదిలేసినాం అనుకోండి ఏమవుతుంది, మెదడుకు అనేది షుగర్ అందదు,
మెదడుకు ఆహారం షుగర్ అతనికి పోటలు అవుతుందంటే దానికి శక్తి ఉండదు మెదడుకి అలాంటి టైంలో కూడా ఫిట్స్ వచ్చి మెదడు ఎక్కువ డ్యామేజ్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది సో ఇలా ఒక్కొక్కరిలో ఒక్కొక్క రీజన్స్ ఉంటుంది ఆ రీజన్స్ బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది మళ్ళీ మేము డాక్టర్గా మేమేం ట్రీట్మెంట్ ఇవ్వాలి దానికి సంబంధించిన మందులు చాలా ఉంటుంది ఎప్టైన్ అనే డ్రగ్ ఒకటి ఉంటుంది ఎమర్జెన్సీలో వచ్చేటువంటి ఫాస్ఫెనటైన్ అంటాం ఎప్టైన్ ఫాస్ఫెనటైన్ దాని తర్వాత లెవిట్రాసెటామ్ సో అలా చాలా చాలా రకాల మందులు ఉంటుంది సో హాస్పిటల్లో ఉన్నంతవరకు ఫిట్స్ రాకుండా ఉండడానికి దానికి సంబంధించి మందులు ఇస్తాం దానితో సంబంధించిన పరీక్షలు చేస్తాము మెదడుకి సంబంధించిన ఎంఆర్ఐ స్కాను దాని తర్వాత మెదడు చుట్టూ ఒక తీగల్లాగా పెట్టి ఈఈజీ స్కాన్ అంటాం ఎలక్ట్రో ఎన్కెఫలోగ్రామ్ సో దానివల్ల ఏంటంటే అది నిజమైన ఫిట్సా కాదా వస్తే ఏం ప్రాబ్లం వచ్చిండొచ్చు అలాంటివి సంబంధించి తెలుస్తుంది ఏ రకమైన ఫిట్స్ ఇవి అనేది కూడా దానికి సంబంధించి పరీక్షలు చేసి మందులు ఇస్తాం పరీక్షలు ఇచ్చి దాన్ని డిశ్చార్జ్ చేసేటప్పుడు దానికి ఫిట్స్కి సంబంధించిన మందులు ఇచ్చి రాసి పంపిస్తాం దాని తర్వాత కొంతమంది ఏం చేస్తారు డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత కొంతమంది మందులు వాడతారు కొంతమంది మందులు వాడకపోవచ్చు ఎప్పుడైనా కూడా లైఫ్ టైంలో ఫిట్స్ వచ్చింది అంటే మళ్ళీ రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది అలాంటి పేషెంట్లో కొంతమంది 6 నెలలు కొంతమంది 1 సంవత్సరం పాటు కూడా కంటిన్యూగా మందులు వాడాల్సి ఉంటుంది ఓకే కొంతమంది ఏం చేస్తారు 5 నెలలు వాడారు తగ్గిపోయింది ఇంక రాలేదు కదండి మేము ఆపేస్తామని చెప్పి సడన్గా ఆపేస్తారు అది చాలా ప్రమాదం ఎందుకు ప్రమాదం అంటే ఇన్ని రోజులు ఫిట్స్కి సంబంధించిన మందులు వాడటం వల్ల ఫిట్స్ రాలేదు మీకు ఇప్పుడు సడన్గా ఆపడం వల్ల ఏమవుతుందండి ఒక్కసారిగా ఫిట్స్ వచ్చేస్తుంది సడన్గా మళ్ళీ స్టార్ట్ అవుతుంది అదేంటంటే ఎలాంటి కంట్రోల్ చేయడం అలాంటి ఫిట్స్ని అందుకే ఎప్పుడైనా ఫిట్స్ మందులు అంటే మూత సంబంధించిన మందులు వాడేటప్పుడు మనంతకు మనమే మందులు ఆపకూడదు దాని డాక్టర్ కాడికి వెళ్తే దానికి తగ్గిన డోస్ ఫస్ట్ 500 mg ఉందనుకుందండి 500 mg నుంచి 250 mg చేసుకుంటాం లేదు రోజుకు 2 సార్లు వాడుకుంటున్నారు అలాంటిదండి ఒక రోజుకు మార్చుకొని దాని తర్వాత అర్ధ ట్యాబ్లెట్ అంటే సగం ట్యాబ్లెట్ తీసుకొని దాని తర్వాత మెల్లగా తగ్గించుకుంటూ వస్తారండి అలా రోజు రోజుకి తగ్గించుకుంటూ దాన్ని ఆపాలే కానీ ఉన్నట్టుండి ఆపేయకూడదు అలా ఆపడం ఏంటంది ఫిట్స్ అనేది నెక్స్ట్ టైం వచ్చిందంటే ఆపలేము అంత సివియర్గా ఉంటాయి ఫిట్స్ అది సో ఇలాంటివి చేయకూడదు అన్నట్టు ఇది మూర్ఛకు సంబంధించింది